హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిచెన్. ఈరోజు మనం గుడ్ ఫుడ్, మిల్లెట్స్లో రకాలు తెలుసుకుందాం కదా, మంచిదని అందరూ వింటున్నారు కదా ఆరోగ్యానికి ఈ మధ్యలో. సో ఈరోజు మనము రాగి ఇడ్లీని చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థములు: మినపప్పు 1 గ్లాస్, రాగి పిండి 3 గ్లాసులు, 1:3 రేషియో. ఈ రాగి పిండి, రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచివి, రక్తహీనతని తగ్గిస్తాయి, ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. దాని తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా మినపప్పుని శుభ్రం చేసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఈ 3 కప్పుల రాగి పిండిని అందులో కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, ఇడ్లీ కన్సిస్టెన్సీ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి 8 గంటలు పులియబెట్టాలి. ఇలా పులిసిన పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వావ్, హెల్దీ స్టీమీ ఇడ్లీ, రాగి ఇడ్లీ. చక్కగా తయారైంది. తయారు చేసుకొని టేస్ట్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి సంకేతం కదా. ఈ గుడ్ ఫుడ్ని ట్రై చేస్తారు కదూ, రాగి ఇడ్లీ తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఆర్ఆర్ కిచెన్. థ్యాంక్స్ అగైన్.